మాట సినిమాలు బాగా చూస్తారు, బాగా చూస్తాను, బాగా 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 చూస్తారు అన్నమాట. అంటే ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఫేవరెట్ హీరో ఎవరు? ఐ మే బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండి. ఇన్స్పిరేషన్ వచ్చేసరికి అంటే స్టోరీస్ పరంగా ఇన్స్పిరేషన్ నాగార్జున గారు, ఎందుకంటే ఆయన డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అవును అవును, ఆయన ఫస్ట్ నుంచి కూడా కొంచెం కొత్త కొత్త వైల్డ్ డాగ్ దాకా, వైల్డ్ డాగ్ నుంచి ఇది నాకు అందరం కేడీ మూవీ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇస్తే ఆ కాన్సెప్ట్ నచ్చింది కేడీ గగనం మూవీ. అసలు నాకు ఆ థాట్ అప్పట్లో అది నాకు తెలిసి ఇప్పుడు వచ్చుంటే ఆ మూవీ మంచిగా ఒక ఇంకా బాగా ట్రెండ్ విజయదేమో అనిపించింది. ఓకే, ఎక్స్పెక్ట్ నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే మీకు ఊపిరి కూడా బాగా నచ్చింది. ఊపిరి ఆబ్వియస్లీ, అసలు ఆ రోల్ అంతే ఉండాలండి, ఆ గట్స్ ఉండాలి, ఆ గట్స్ ఉండాలి కదా. సో నాగార్జున గారు స్టోరీస్ పరంగా నాకు చాలా ఇష్టం. నాకైతే నాగార్జున గారు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే నాగార్జున గారితో ఆయన కలిసి చెప్పాలనుకుంటాను. ఓకే, చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అది ఎవరు ఎంత పెద్ద హీరో ఫ్యాన్స్ అయినా సరే చిరంజీవి గారు అంటే ఆబ్వియస్లీ దే విల్ అగ్రీ, యస్ హీఈస్ అన్ యాక్టర్, ఓకే హీఈస్ అ రియల్ యాక్టర్, హీఈస్ నెంబర్ వన్ అంటారు. ఓకే, ఎవరైనా అది ఏ హీరో అయినా సరే ఐ కెన్ అగ్రీ, ఈవెన్ బాలీవుడ్లో వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. సో చిరంజీవి గారు అంటే ఇష్టం. అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకు అడుగు శేషు ఇష్టం మళ్ళీ. ఓకే, అడుగు శేషు తను తీసుకునే కాన్సెప్ట్స్ కానీ తను చేసే చాలా బాగుంటున్నాయి. అసలు నాకు తెలిసి అడుగు శేషు ఇంకొక పెద్ద ఇదే ఇంకా మంచి అయిపోతారు. అక్కడ మేజర్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. అసలు కాన్సెప్ట్ నాకు అసలు సందీప్ గిని కృష్ణ గురించి నేను యాక్చువల్లీ నేను కొంచెం చదివాను, నాకు ఇష్టం ఆయన సందీప్ గిని కృష్ణ మేజర్ మేజర్ సారీ మేజర్ ఆయన గురించి చేస్తున్నారు ఇప్పుడు. ఆయన నాకు రియల్గా నాకు చాలా నాకంటే హ్యాపీ. మహేష్ బాబు గారి ప్రొడక్షన్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఫస్ట్ అది చూడాలని ఉంది. సో అంటే ఇప్పుడు మీరు నలుగురు పేర్లు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే మనం ఆయన గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో చిరంజీవి గారు, నాగార్జున గారు, అడిశేషు, ఈ ముగ్గురు అంటే ఇష్టం ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను తెలిసారా వీళ్ళల్లో ఎవరినైనా? అడిశేషు గారిని ఒకసారి ఎవరు మూవీ ప్రమోషన్ విజయవాడకి వచ్చినప్పుడు జస్ట్ ఫార్మల్ మీటింగ్ లా కలిసాం అంతే. చిరంజీవి గారిని కపుల్ ఆఫ్ టైమ్స్ విజయవాడ అప్పుడు సంథింగ్ ఒకసారి ఏదో ఫంక్షన్కి వచ్చారు విజయవాడ, వచ్చినప్పుడు చిరంజీవి గారిని ఒకసారి కలిశాను, మాట్లాడాను. అప్పుడు చిన్నపిల్ల ఇంటర్ అయ్యింది అప్పుడే, ఇంటర్ చదువుతున్నప్పుడు ఏం మాట్లాడాల వచ్చి అప్పుడు మొబైల్స్గా సెల్ఫీ క్యామ్స్ ఏం లేవుగా, అప్పట్లో ఉండుంటే మైట్ బి ఉండే. వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాము. షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తానమ్మా అంటే చెప్పాను, అలాగా ఎంఎస్సి సిఏ కోర్స్ చేద్దాం అంటుంటే వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ బాగా చదువుకోండి అని చెప్పారు ఆయన. బాగా మాట్లాడే అంటే ఒక 2-3 మినిట్స్ అంతే ఆయనతో మాట్లాడే. నాగార్జున గారు ఇప్పుడు నాగార్జున గారిని దగ్గరుండి ఇంత దగ్గరుండి చూసా గగనం మూవీ ప్రమోషన్స్కి, ఇంత దగ్గరుండి షేక్ హ్యాండ్ బాగా. అసలు ఆయనకి ఫ్యాన్స్ అంటే ఇష్టం నాగార్జున గారికి. నేను అప్పుడు అదే ఆయన మంచి ఫ్యాన్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఆయన కూడా వాళ్ళు చూస్తాం అంతే హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, నాగార్జున గారు అప్పుడు రోడ్లో బైక్ ఒక కొత్త బైక్ ఒక ఫ్యాన్ తీసుకొస్తే ఆ బైక్ నడిపారు ఆయన విజయవాడ రోడ్లో. అది మంచి ట్రాఫిక్ రోడ్ ఆయన ఫ్యాన్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆయన పెద్ద మనసుతో వెళ్ళి ఆ బైక్ ఎక్కి ఆ బైక్ డ్రైవ్ చేశారు ఆయన. ఓకే ఓకే, నాగార్జున గారిని ఆ రోజు అలా చూసారనమాట. నాగార్జున గారు అప్పుడు షార్ట్ టైం చూశాను, అప్పుడు అనిపించింది మన్మధుడు అంటే ఏంటో అర్థమైంది డెఫినేషన్. ఓకే, అంటే ఆయన ఈ ఏజ్ లో కూడా ఆ రకంగా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. యా ఆబ్వియస్లీ, ఒక 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆయన ఒక 60 ఇప్పుడు క్రాస్ చేశారు. ఆబ్వియస్లీ ఇప్పుడు చూస్తే అఖిల్ నాగచైతన్య ఇప్పుడు నాకు తెలిసి ఆ మూవీ ఒక మూవీ ముగ్గురు అన్నతమ్ముళ్ళ కింద స్టోరీ చేస్తే పర్ఫెక్ట్ యాక్ట్ అయిద్దేమో, ఆయనకి పర్ఫెక్ట్ యాక్ట్ అయిపోతారు వాళ్ళు ముగ్గురు. అవునవును, ఇవి ఎన్టీఆర్ కూడా ఇష్టం ఉంది అండి. యాక్చువల్లీ ఎన్టీఆర్ అంటే ఇది ఆయన నాకు ఆయన్ని ఒక మైథాలజీ మూవీలో చూడాలని ఉంది, మన సీనియర్ ఎన్టీఆర్ లాగా ఒక్క మూవీలో అంటే అన్నతమ్ములో ఒక సెప్ చేశారు కదా అంటే అలా కాదు ట్రూవర్ క్యారెక్టర్. ఓకే, ట్రూవర్ లైక్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ చూస్తే ఆయన రాముడు కానీ లేకపోతే కృష్ణుడు కానీ లేకపోతే ఇంకా శివుడు క్యారెక్టర్స్ కానీ చాలా క్యారెక్టర్స్ చేశాను ఆయన. వీళ్ళు ఒక మైథాలజీ పర్ఫెక్ట్ మూవీ ఒక్కటి చేస్తే ఆయన ఇప్పుడు రాజమౌళి గారు కానీ అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ మంచి చేసినప్పుడు ఆయన క్యారెక్టర్ చూడాలని ఆయన ఆ గంభీర ఆ వాయిస్ ఉంటుంది కదా ఆ గంభీరంగా ఆయన. అసలు నిజంగా ఎన్టీఆర్ గారు ఇస్ ద బెస్ట్ యాక్టర్. అంటే ఒకసారి ఏంటంటే సినిమాలో నీలమైపోయినప్పుడు మేము జయలకృష్ణ సినిమా చూస్తున్నాం, జయలకృష్ణ సినిమా చూస్తాం దాంట్లో ఒక చిన్న సీన్ ఉంటుంది
జై మన కుస్స అనుకుని లవ అనుకుని నివేదా థామస్ గారు వెళ్ళి జైకి చెప్తారు, చెప్పగానే మోసం అంట ఒళ్ళు జరగబోయి అమ్మాయి ఏంట్రా బాబు ఈయన. సో ఆయన యాక్టింగ్ ఆ లెవెల్లో ఆయన చెప్పాను మైథాలజీ రోల్ ఏమైనా వస్తే మా రాజమండ్రి గారు చెప్పారు కదా మహాభారతం చేస్తామని, నేను ఆ మహాభారతం కోసం వెయిట్ చేస్తాను, అందులో నాకు ఎన్టీఆర్ గారి రోల్ కోసం వెయిట్ చేస్తాను. ఎన్టీఆర్ గారు కృష్ణుడు క్యారెక్టర్ చేయలేదు, కృష్ణుడు కాదు కానీ ఆయన నాకు తెలిసి మంచి పవర్ఫుల్ రోల్ చేస్తారు. అదే కృష్ణుడు క్యారెక్టర్ ఇస్ పవర్ఫుల్ రోల్ బట్ కృష్ణుడు కంటే దుర్యోధనుడిది ఎక్కువ. అదే అదే అనుకున్నా యాక్చువల్లీ దుర్యోధన క్యారెక్టర్ అనేది దుర్యోధన చాలా అంటే ఆయన ఏంటంటే వాళ్ళు చాలా ఆయనకు మంచి పాజిటివ్ యాంగిల్ ఉంది అందులో కూడా. దుర్యోధనుడు నేను చదివిన దాంట్లో పాజిటివ్ యాంగిల్ ఉంది నాకైతే. ఎన్టీఆర్ గారిది చేస్తే అంటే ఆ రోల్ చేస్తే సినిమా అంటే కదా సినిమా హాల్ పేలిపోతుంది. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.